రామకృష్ణ గారు, ఇప్పుడు మనం చూస్తే భగవద్గీత అనేది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంగా, మేనేజ్మెంట్ గ్రంథంగా కూడా ప్రసిద్ధి చెందింది. అందులో ఉన్న అంశాలు, వాటి రహస్యాలు అంటే, మంజుల శ్రీ గారు చెప్పినట్టుగా బియాండ్ రిలిజియన్ చదవాలండి. ఇప్పుడు రామాయణం పవిత్ర గ్రంథం కిందో, భారతం పవిత్ర గ్రంథం కిందో కాదు, అవి ఎలాగో పవిత్ర గ్రంథాలే. అంతకంటే విశేషాలు చాలా ఉన్నాయి వాటిలో. ఇవాళ రోజు నా కార్య నిర్వహణ, కర్తవ్య నిర్వహణ చాలా క్లిష్టమైపోయి తలలు బద్దలు కొట్టుకుంటున్న వేళ మీకు ఈ రామాయణాలు, భారతాలు, భగవద్గీతలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా దారి చూపిస్తాయి, మార్గాన్ని చూపిస్తాయి. ఆయనకి మూడు లక్ష్యాలు ఉన్నాయండి. ఒకటి, సాధు సంతతిని రక్షించాలి. రెండోది, వినాశాయ దుష్కృత, దుర్మార్గుల్ని చెండాడాలి. ధర్మ సంస్థాపన, ప్రతి చరిత్రలో, ప్రతి యుగంలో, ప్రతి కాలంలో ధర్మాన్ని ఆయన స్థాపించాలి. ఈ మూడు లక్ష్యాలతో సాగడండి. అలాగే కొన్ని నిర్దిష్టమైనటువంటి మాటలు చెప్పారు ఆయన కృష్ణుడు. పెద్దవాళ్ళు ఏది చేస్తే పిన్నలు అది అనుకరిస్తారు, కాబట్టి పెద్దవాళ్ళు తప్పు చేయకండి. పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తే పిన్నలు ఆచరిస్తారు, కాబట్టి మార్గదర్శకులు దేశానికో సంస్థకో ఒక ఆర్గనైజేషన్కో ఆధిపత్యం వహించే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి పనులు చేస్తేనే మీ సిబ్బంది మంచి పనులు చేస్తారు. హీఈస్ ఎ గ్రేట్ స్ట్రాటజిస్ట్ అండి. వ్యూహాలు పనడంలో కృష్ణుడిని మించినవాడు మరొక లేడు. ఆయన అసలు సిచ్యువేషన్ తగినట్టుగా ప్రవర్తించాడు. ఆయన జ్ఞానం గొప్పదా, సంఖ్య గొప్పదా? అర్జునుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు, యుద్ధం జరగబోతోంది, నేను ఎవరి పక్షాన ఉండాలో తేల్చుకోండి అన్నాడు పిచ్చివాడు దుర్యోధనుడు. నాకు నీ సైన్యం అంతా కావాలని ఒక్కర్లేదన్నాడు అర్జునుడు. నువ్వు ఒక్కడే ఉంటే చాలన్నాడు. ఈ ప్రపంచాన్ని నడిపేవాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించేవాడు, నాశనం చేసేవాడు, దాని స్థితి లయ అన్నీ ఆయన చేతుల్లో ఉంటే ఆయన్ని కోరుకోకుండా సంఖ్యాబలాన్ని చూసినవాడు దుర్యోధనుడు. ఇది తెలుసు ఆయనకి. వీళ్ళ తెలివితేటలు, ఎవరి తెలివితేటలు ఎంతలో ఉన్నాయో ఆయనకు తెలుసు. గొప్ప స్ట్రాటజిస్టు. అందుకని ఏమీ తెలియనట్టుగా ఉన్నట్టు ఉంటాడు, కానీ న్యాయం ఎవరి పక్షాన ఉంటే వాడి పక్షాన ఉంటాడు. ఆయన సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు. హీఈస్ అ గ్రేట్ లీడర్, హీఈస్ అ గ్రేట్ అంబాసిడర్. చూడండి, ఐదుళ్ళు ఇమ్మంటాడు, ఐదుళ్ళు ఇమ్మంటే ఇవ్వనన్నాడు. పక్కకు తీసుకెళ్ళి చెప్పచ్చు కదా, నీ దుంపలేగా రాజ్యం ఏమంటే ఐదుళ్ళు ఇవ్వడానికి అల్లు అల్లాడతాయి ఉంటారా, వాడు అడుగుతోంది ఐదుళ్ళు కదా అనలే. సూది మనం కూడా మోపనంతగా ఇవ్వనన్నాడు. మరి వాడు చాలా బలాఢ్యుడు అంటాడు, అందరి బలం గురించి చెప్తాడు, రచ్చగొడతాడు దుర్యోధనుడిని. అతను అజాతశత్రుడు, వీడు భీముడు, వీడు నకులుడు, వీడు సహదేవుడు, వీడు అర్జునుడు, వీడు సవ్యసాచి, వీడు ఫల్గుణుడు, మరి చూసుకో ఐదుగుడు కూడా ఇవ్వనంటున్నావు అంటాడు. అంటే ఏమిటి, వాడిని రెచ్చగొడుతున్నాడు అతన్ని. పో, ఏమిటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా, వీళ్ళందరి పేర్లు చెప్పి. నేను సూది మనం కూడా మోపినంత కూడా ఇవ్వనన్నాడు. అలా అనడమే కావాలి కృష్ణుడికి. తను అనుకున్నది అనిపించాడు. హీఈస్ అ గ్రేట్ స్ట్రాటజిస్ట్, హీఈస్ అ గ్రేట్ లీడర్. చాలా డిటాచ్డ్గా ఉంటాడు. న్యాయం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ధర్మ సంస్థాపన ఆయన ప్రధానం.